హాయ్ అండి, ఈరోజు కోడిగుడ్లు పులుసు పెట్టానండి. దీనిలో మసాలా వేయకుండా సాదాగా చేశాను. ఈ వేసవికాలం ఇలా తినడం చాలా చాలా బెస్ట్ అని ఇలా చేశాను. ఎప్పుడు మసాలా కూరలే కాకుండా ఇలాగ కూడా కోడిగుడ్లు టేస్టీగా చేసుకోవచ్చు. మీరు వీడియో చివరి వరకు చూడండి, మీ ఇంట్లో ట్రై చేయండి. మీరు మసాలా కూరలు చూడాలనుకుంటే వీడియో చివరిలో ఎండ్ కార్డులు పెడతాను, ఓపెన్ చేసి చూడండి. మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్కి మీ మొబైల్కి వస్తుంది, మీరు చూడొచ్చు. మరి కోడిగుడ్లు రెసిపీ చూసేద్దామా? ఇలా కోడిగుడ్లు ఉడకబెట్టి తొక్కలు ఒలుచుకొని పెట్టుకోవాలండి. దీనికి 4 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు హీట్ ఎక్కుతున్న పాత్రలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దీనిలో 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని కోడిగుడ్లు చుట్టూరు కూడా నాట్లు పెట్టుకొని చాకుతో వేయించుకోవాలండి. ఇలా అన్నిటికీ కూడా మార్కులు ఇవ్వాలి. ఇలా మార్కులు ఇవ్వటం వల్ల కూర టేస్టీగా వస్తుంది. ఇలా అన్ని మార్కులు ఇచ్చి వేయించుకోవాలండి దోరగా. ఇలా వేయించుకున్న గుడ్లు పులుసులో మరిగితే ఈ కూర టేస్ట్ వస్తుంది. ఇవన్నీ తీసేసుకొని ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు దోరగా వేయించుకోవాలండి. చూసారా, దోరగా వేగినాయి కదా. ఇప్పుడు దీనిలో టమాటో ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటో ముక్కలు కూడా కాస్త నీరు వాడేదాకా వేయించుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, 2 స్పూన్లు కారం వేసుకొని వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకోవాలండి. ఇలా వేగిన దానిలో 1 గ్లాసు నీళ్లు వేసి కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టి కోడిగుడ్లను కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కదిలించి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, నీళ్ళు దగ్గరికి అయినాయి కదా. ఈ ఉల్లిపాయలన్నీ కూడా ఉడికిపోయినాయి. దీనిలో నిమ్మపండు సైజు చింతపండు ఇలా జ్యూస్ చేసుకుని వేసుకోవాలి. ఒకసారి కలిపి పెట్టుకొని మళ్ళీ మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి. చూడండి, పులుసు మనకి సరిపడిగా ఉందా లేదా చూసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. ఈ పులుసు ఇలా సరిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, కోడిగుడ్లు సాదా పులుసు రెడీ అవుతుంది. యమ్మీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. ఎలా వచ్చింది కామెంట్లో పెట్టండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.